ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో ప్రజలను ఆగం చేయడానికి మాయమాటలు చెప్పే నాయకులు గ్రామాల్లో పర్యటించడం జరుగుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆగమై మరోసారి గోసపడవద్దని దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సూచించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మోతి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక సర్పంచ్ కాలేరు శ్రీనివాస్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి ఏదేదో స్కీములు తీసుకొస్తారు, తాయిలాలు వస్తారు, ఇంటింటి తిరిగి రకరకాలుగా వాడు మందుబాటలు ఇస్తాడు, వాడు చీరలు ఇస్తాడు, వాడు దోతులు ఇస్తాడు, ఇంకోటి ఇంకోటి ఇస్తారు. మరి ఇవన్నీ కూడా వాటికి మనం ఆశపడి మరి మోసపోతే మళ్ళీ గోసపడతాం. మొన్ననే ఒకసారి మోసపోయినాం, గోసపడుతున్నాం, మళ్ళీ వెనక పోతాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదేవిధంగా తప్పు చేసినట్టయితే మళ్ళీ ఐదేళ్ళు వెనక పోతాం. వచ్చేది మన ప్రభుత్వమే. మరి నేను కూడా ఇప్పటి వరకు మీరు రెండుసార్లు నన్ను ఎంపీగా గెలిపించారు, ఈసారి ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్యేగా పంపిస్తుండు. మరి మీరు అందరు ఆశీస్సులు ఉన్నట్టయితే మరి మీకు కూడా సేవ చేసుకోవడానికి నాకు అవకాశం ఇస్తే మరి ఈ మండలాన్ని కాదు ఈ నియోజకవర్గాన్ని మరి పక్కన ఉన్న చాలామంది అంటారు సార్ గజ్వేల్ అభివృద్ధి అయింది, సిద్దిపేట అభివృద్ధి అయింది, మరి దానికంటే మిన్నంగా ఇంకా కూడా గొప్పగా మనం కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. మరి